టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ని కమిటీ సభ్యులు తాజాగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. 2014, 2015, 2016 మూడు సంవత్సరాలకి కలిపి ఒకేసారి అవార్డ్స్ ను ప్రకటించారు. రాష్ట విభజన జరగడం, ప్రత్యేక హోదా పోరాటాలు, ఆ హడావిడిలో 2014, 2015 సంవత్సరాల్లో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే ఉత్తమ నటులుగా 2014లో లెజెండ్ చిత్రానికి గాను బాలకృష్ణని ఎంపిక చేశారు. 2015లో శ్రీమంతుడు చిత్రానికి గాను మహేష్ బాబుని అవార్డు వరించింది. ఇక 2016లో నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను ఎన్టీఆర్ కి అవార్డు దక్కింది. అయితే ప్రేక్షకలోహం ఊహించినట్లుగా బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్ కి అవార్డు వరించలేదు. 2015 ఉత్తమ చిత్రంగా బాహుబలి సినిమాకు అవార్డు దక్కినప్పటికీ ఉత్తమ నటుడిగా ప్రభాస్ ని మాత్రం అవార్డు వరించలేదు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటన చూసి యావత్ ప్రపంచమే మెచ్చుకుంది. దీంతో 2015కు సంబంధించి ఉత్తమ నటుడిగా అన్ని అవార్డ్స్ ని ప్రభాస్ కొల్లగొడతాడని అంతా అనుకున్నారు. కానీ నిన్న ప్రకటించిన అవార్డ్స్ లో ప్రభాస్ పేరు ఎక్కడా లేదు. 2015కు గాను ప్రభాస్ కి కాకుండా మహేష్ బాబుకి అవార్డు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ కి అవార్డు ప్రకటించకుండా తీవ్రంగా అవమానించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డ్స్ కులాన్ని బట్టి ఇస్తున్నారు గాని నటన బట్టి కాదని కమిటీని ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి దీనిపై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.